తెలంగాణలో అధికార కాంగ్రెస్ పార్టీ ఎన్నికల హామీలపై పూర్తి ఫోకస్ పెట్టింది. ఇందులో భాగంగా బుధవారం సచివాలయంలో ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న అభయహస్తం కార్యక్రమాన్ని ప్రారంభించింది. ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్కలు పాల్గొని 6 గ్యారంటీల దరఖాస్తు పత్రాన్ని విడుదల చేశారు. ప్రజాపాలన పేరుతో 6 గ్యారంటీల ప్రూఫ్ ఫార్మాను కూడా రూపొందించారు. ప్రజాపాలన లోగోను కూడా ఆవిష్కరించిన సీఎం రేవంత్ రెడ్డి గురువారం నుంచి 6 గ్యారంటీల దరఖాస్తు స్వీకరణ మొదలు కానుందని, రేపటి నుంచి జనవరి 6 వరకు ఈ కార్యక్రమం కొనసాగనుందని తెలియజేశారు. అభయహస్తం గ్యారంటీ పథకాలు అన్నింటికీ ఒకే ఒక దరఖాస్తు సరిపోతుంది అన్నారు రేవంత్ రెడ్డి. ప్రజాపాలన ద్వారా ప్రభుత్వమే ప్రజల వద్దకు వెళ్తుందన్నారు. ఈ గ్రామ సభల్లోనే అభయహస్తం దరఖాస్తులు స్వీకరిస్తామని, అర్హులైన లబ్ధిదారులకు 6 గ్యారంటీలు ఖచ్చితంగా అందిస్తామన్నారు. మారుమూల పల్లె వరకు సంక్షేమం అందాలన్నదే మా ప్రభుత్వం సంకల్పం. గతంలో గడియల లోపల జరిగిన పాలనను ఇప్పుడు గ్రామాల్లోకి తీసుకెళ్తున్నామని తెలియజేశారు. 10 ఏళ్ల ప్రభుత్వం ప్రజలకు ఎంత దూరంగా ఉంది అనేది ప్రజావాణి చూస్తే అర్థమవుతోందన్నారు రేవంత్ రెడ్డి. గ్రామ సభల్లో అభయహస్తం దరఖాస్తు ఇవ్వలేని వారు నేరుగా పంచాయతీ కార్యాలయాల్లో ఇవ్వొచ్చని తెలిపారు. గ్రామ సభల తర్వాత కూడా దరఖాస్తులు స్వీకరిస్తామన్నారు. ప్రతి మండలాన్ని 2 గ్రూపులుగా విభజిస్తామని, ఒక గ్రూప్ కు ఎండిఓ, మరొక గ్రూప్ కు ఎంఆర్ బాధ్యత వహిస్తారన్నారు. ఈ దరఖాస్తుల వివరాలన్నీ ప్రభుత్వానికి అందుతాయని, దానిని బట్టి ప్రభుత్వం ఎన్ని రోజుల్లో అమలు చేయడానికి వీలవుతుందని తెలుస్తుందన్నారు. ఇక ఈ దరఖాస్తు ఫామ్ ను ఒకసారి పరిశీలిస్తే అందులో కుటుంబ సభ్యుల వివరాలు, దరఖాస్తుదారుని పేరు, జెండర్ కాలం, క్యాస్ట్ డీటెయిల్స్, పుట్టిన తేదీ, ఆధార్ నెంబర్, రేషన్ కార్డ్ నెంబర్, మొబైల్ నెంబర్, వృత్తి వివరాలు ఉన్నాయి. ప్రగతి పదం, సకల జనాల హితం, మన ప్రజా ప్రభుత్వం అంటూ దరఖాస్తు చివర ఉంది.